పెద్దపల్లి మున్సిపల్ 10వ వార్డులో రంగంపల్లిలో పిడుగుపడి తాటి చెట్టు రెండుగా చీలిపోయింది. చిట్టంపల్లి భాగ్య స్వల్ప అస్వస్థతకు గురైంది. త్రుటిలో భారీ ప్రమాదం తప్పింది. ఇండ్ల సమీపంలో ప్రమాదంగా ఉన్న తాటి చెట్లను తొలగించాలని కాలనీ ప్రజలు కోరుతున్నారు. పెద్దపల్లి మున్సిపల్ 10వ వార్డు పరిధిలోని రంగంపల్లిలో చిట్టంపల్లి మల్లయ్య ఇంటి ముందుగల తాటి చెట్టుపై మంగళవారం తెల్లవారుజామున పిడుగుపడింది. దీనితో తాటి చెట్టు రెండుగా చీలిపోయింది. అదే సమయంలో ఇంట్లో నుండి బయటకు వచ్చిన చిట్టంపల్లి భాగ్య పిడుగుపాటుతో స్వల్ప అస్వస్థతకు లోనై స్పృహ తప్పి పడిపోయింది. హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. 10వ వార్డు కౌన్సిలర్ గాధ మాధవి మంగళవారం అస్వస్థతకు గురైన భాగ్యను పరామర్శించి ఓదార్చారు. అలాగే పిడుగుపడిన తాటి చెట్టును పరిశీలించి మున్సిపల్ అధికారులతో మాట్లాడి తాటి చెట్టును తొలగించాలని కోరారు. ఈ సందర్భంగా చిట్టంపల్లి భాగ్య ఆమె భర్త మల్లయ్య సిటీ న్యూస్తో మాట్లాడుతూ ఈరోజు తెల్లవారుజామున వర్షం పడుతుండటంతో బయట ఆరవేసిన బట్టలు తడుస్తాయని బయటకు రావడం జరిగిందని అదే సమయంలో పిడుగుపడినట్టు తెలిపారు. భారీ శబ్దం రావడంతో తామంతా భయాందోళనకు గురయ్యామని తెలిపారు. అలాగే చిట్టంపల్లి భాగ్య స్పృహ తప్పి పడిపోగా అంబులెన్స్కు ఫోన్ చేసి ఆసుపత్రికి తీసుకెళ్లినట్టు తెలిపారు. అలాగే ఇంటి ముందు గల తాటి చెట్లతో ప్రమాదం ఉందని వెంటనే అధికారులు స్పందించి తాటి చెట్లను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ఆ పిడుగు పడుతుంటే మేమందరం షేక్ అయ్యి ఇట్లా ఒరిగినాం. ఎటలో అంటే నిలబడ్డల్లో మా కొడుకు నేను అంతట్లో కొంతసేపు అయినాక మొత్తుకున్నది. అదివరకు సూయ తప్పే ఉన్నది. మొత్తుకున్న మళ్ళీ మేము తీసుకుపోయి ఇట్లా దగ్గర అలుముకొని ఇట్లా ఏం కాదు అనలో కొంచెంసేపు మొత్తుకున్న అటుకని అని తర్వాత మళ్ళీ సూయ తప్పింది. బట్టలు తడుతాయని అది గాలి ద్వారం వచ్చింది. గాలి ద్వారం వచ్చుట్ల బట్టలు బయట ఉల్లారేసి ఉన్నాయి. బట్టలు తడుతాయి, మిరపకాయలు మీద ఉన్నాయి. ఆ మిరపకాయలు తీసుకున్నాం, లోపల వేసుకున్నాం. ఈ బట్టలు తీసుకుంటానికి ఏమైంది? మేము గాడున్నా కదా, ఎటోళ్ళకి మాకు ఏమర్థం కాలే. గడ మా కొడుకున్నాడు కాడ మా భార్య ఉన్నది కూడా తెలియదు. అట్లా షేక్ అయిపోయినాం దగ్గర వేసుట్ల. అట్లా సౌండ్ వచ్చింది, అట్లా మెరిచింది. మా భార్య కూడా మొత్తం షాక్ అయితే హాస్పిటల్ పోయింది. హాస్పిటల్ జాయిన్ అయింది. జాయిన్ అయినాక తీసుకుని వచ్చినాము. అది ఇప్పుడు మళ్ళీ ఉంటే ఆ రెండు షెట్లు ఉన్నాయి. ఆ షెట్లు ఉంటే ఇంకా ప్రమాదం జరిగేది ఉన్నది. ఆ తాటి మట్టలు కింద పడుతుంటే మా పిల్లలు ఆడుకుంటా అంటే మా పిల్లల మీద కూడా పడతాయి అవి. ఆ తాటి కాయలు ఆ మట్టలు మొత్తం కింద పడతాయి గాడి పచ్చినప్పుడల్లా. ఆ చెట్టు ఎప్పుడు మా ఇండ్ల మీద పడేది మాకు అర్థమైతే లేదు. అంత భయం కొద్దిగా ఉంటాను సార్. తప్పకుండా దయచేసి ఆ చెట్లను తొలగేయాలని మేము కోరుతాం. భయం అవుతుంది, పాన గజ గజ అనుకుతుంది. భయమే బాగున్నది. ఇది చచ్చిపోతాను అనుకున్నా. పిడిగేస్తుంది, పిడిగేస్తుంది. ఇక మొత్తం కండాలు లచ్చి పడ్డది బిమ్మిరుగుడు. కండాలు లచ్చి పడి అయితే నేను ఇలా లబలబ మొత్తుకున్నాం. మొత్తుకున్నాకనే వీళ్ళు చూసి ఊరికి వచ్చారు. ఇప్పుడైతే భయం అవుతుంది బాగా. తెల్లవారుజామున కౌన్సిలర్ గాధ మాధవి మాట్లాడుతూ మంగళవారం తెల్లవారుజామున జరిగిన పిడుగు ప్రమాదంలో చిట్టంపల్లి భాగ్య స్వల్ప అస్వస్థతకు గురైనట్టు తెలిపారు. ప్రజల కోరిక మేరకు మున్సిపల్ అధికారులతో మాట్లాడి పిడుగుపడిన తాటి చెట్టుతో పాటు పక్కనే ఉన్న తాటి చెట్లను తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. మన 10వ వార్డులోని గవర్నమెంట్ స్కూల్ బ్యాక్ సైడ్ మల్లన్న వాళ్ళ ఇంటి ముందున్న తాటి చెట్టు మీద అందాద తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో పిడుగుపడడం జరిగింది. ఆ పిడుగు పడడంతో ఆ చెట్టు రెండు భాగాలుగా ప్రాణముండి లేనట్టుగా ఉంది. అట్లనే ఆ పక్కనే ఉన్న మల్లన్న వాళ్ళ భార్య కూడా ఆ సందర్భంలో వర్షం పడుతుంది కదా అని బట్టలు తీయడానికని బయటకు వస్తే తను ఆ వెలుతురు ఆ సౌండ్ను చూసి అక్కడే స్పృహ తప్పి పడిపోవడం జరిగింది. ఆ మెరుపు అనేది తన కళ్ళలోకి రావడం వల్ల తను చాలా భయపడి ఎప్పుడు చూడని సంఘటన చూసేసరికి తను చాలా ఇప్పటికి కూడా భయంగానే ఉన్నారు. రాత్రే ఇంటి కుటుంబ సభ్యులందరూ అంబులెన్స్కి కాల్ చేసి తనని హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేసి కొంచెం ఒక వారం రోజులు జాగ్రత్తగా ఉండమని చెప్పడం జరిగింది. నా వార్డులో అందరికీ ప్లస్ పెద్దపల్లి వాళ్ళకి తెలియజేసేది ఏంది అంటే వర్షం పడుతుంది, బట్టలు తడిచిపోతున్నాయి, మిరపకాయలు తడుస్తున్నాయి, అద్దడుస్తుంది, ఇద్దడుస్తుంది అని ఆ టైంలో బయటికి రాకుండా ఉండడం ఉత్తమమని నా అభిప్రాయము. ఎందుకంటే పనులు చేసుకునే సందర్భంలో పడడం వేరు, మనము నిద్రపోయి ఉన్న టైంలో పడడం వేరు. ఈ సందర్భంలో మనకి చాలా నష్టం ఎక్కువగా జరుగుతుంది కాబట్టి ఆ టైంలో రాకపోవడము చాలా మంచిది. పిల్లలు ఆడుతూ ఉన్నారు, పక్కనే దారి ఉంది, దారిలో వచ్చేపోయే వాళ్ళు ఉన్నారు. వ్యవసాయదారులందరూ ఇదే దారి ఎమ్మటి వాళ్ళ పొలాలకు వెళ్తూ ఉన్నారు. ఆ తాటి మట్టలు అనేవి ఎప్పుడు మీద పడతాయి, జనాల మీద పడతాయి అనేది అర్థం కాకుండా ఉంది. ఆ పండ్లు కూడా రాలి, అవి కూడా పడుతున్నాయి. అంత పైనుంచి పడ్డాయి కాబట్టి అది ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జనాలందరూ ఈ తాటి చెట్లను తీసేయాలని కోరుకుంటున్నారు. మేము కూడా అవి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళందరి కోరిక మేరకు ముందుగానే ప్రమాదాన్ని నివారించడం కోసము
ఆ చెట్లు తీసేయాలని జనాల కోరిక మేరకు మేము కూడా అధికారులతో చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి తీసేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఎందుకు తీసేస్తున్నామంటే ఇప్పుడు తెల్లవారుజామున ఇక్కడ పిడుగు పడింది అదే చెట్టు మీద. దాన్ని ఆనుకొని ఇంకొక చెట్టు ఉంది, పక్కన ఇంకో చెట్టు ఉంది. ఈ ప్రమాదం అనేది ఎప్పటికి ఇలానే పొంచి ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్త కోసం వాటిని తీసేయడానికి మేము చేస్తూ ఉన్నాము. ఆ చెట్లని అతి తొందరలోనే తీసేస్తాము.